మెదక్ జిల్లా రామాయంపేటలో స్టూడెంట్ బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కారు. ఆర్టీసీ బస్టాండ్ ముందు ధర్నా రాస్తారోకో చేపట్టి నిరసనలు తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఈ ధర్నా చేశారు. మెదక్ వెళ్లి బస్ పాసులు తెచ్చుకోవటం అంటే చాలా ఇబ్బందిగా ఉందని, రామాయంపేట బస్టాండ్లో విద్యార్థులకు ఆర్టీసీ వాళ్లు స్టూడెంట్ బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థి పరిషత్ శాఖ ఆధ్వర్యంలో రామాయంపేటలో ధర్నా చేయడం జరిగింది. ఎందుకనగా చుట్టుముట్టు ఊర్ల నుంచి రామాయంపేటకి దగ్గర దగ్గర 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తుంటారు. ఆ 5 నుంచి 6 వేల మంది విద్యార్థులకు బస్ పాస్ కౌంటర్ లేకపోవడం వలన బస్సు యొక్క పాస్ తీసుకొచ్చుకోవడానికి మెదక్ పోవడం జరుగుతుంది. మెదక్ ఇక్కడ నుంచి 5 నుంచి 6 వేల మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి రావాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం ఈ రోజుల్లో చూస్తున్నట్టయితే ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి. అలాంటి విద్యార్థుల మీకు ఎలాంటివి రాకుండా, అలాగే రామాయంపేట పట్టణంలో బస్ పాస్ కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగే చుట్టుముట్టు నుండి వచ్చే విద్యార్థులు బస్సు పాస్ కౌంటర్లే కాకుండా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు ఒక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను ప్రభుత్వానికి, మేము విద్యార్థులకు ఈ రోజులలో గవర్నమెంట్ ఎలాంటి న్యాయం చేయడం లేదు. స్కాలర్షిప్ల విషయంలోనే కావచ్చు, అలాగే ఇతర ఇతర సౌకర్యాల విషయంలోనే కావచ్చు, అలాగే